దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు ఎలిగేడు ఎంపీపీ తానిపట్టి శ్రవంతి మోహన్ రావు రైతులు అడగకముందే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు రైతులు అండగా ఉంటారన్నారు సాగు పెట్టుబడి కోసం రైతు బంధును విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో రైతులు తెరాస నేతలు సంబరాలు చేసుకున్నారు ఎంపీపీ తానిపట్టి శ్రవంతి రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కృతజ్ఞతా భావంతో స్థానిక ప్రజా ప్రతినిధులతో రైతులు కలిసి పాలాభిషేకం నిర్వహించామన్నారు రైతు బిడ్డగా రైతుల సమస్యలు తెలిసినా సీఎం కేసీఆర్ రైతు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు రాబోయే రోజుల్లో రైతులంతా సీఎం కేసీఆర్ కు అండగా నిలబడతారన్నారు राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मक चेपट्टिन रैतु बंधु द्वारा एलिगेडु मंडलानिकी ई रोजु 6,835 रैतुलकु गानु 6,09,47,505 रूपायलु नेरुगा रैतुल खातालोकी जून 15 नुंची 25 तारीख वरकी जम चेयडं जरिगिंदी ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఎలిగేడు మండలంలోని రైతు వేదిక దగ్గర కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతే రాజు కావాలి అన్న ఉద్దేశంతో రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది దేశం బాగుంటది అని వారి కోసం అని చెప్పేసి చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది మన రాష్ట్ర ఏర్పాటు నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తూ మొదటి నుంచి కూడా అన్నదాత లేని రైతు లేని రాజ్యం లేదనే నినాదంతో ముందుకు వెళ్తూ రైతులకు సాయశక్తుల ప్రభుత్వం తరపున ఎంత వరకు సాయం చేయాలనే ఉద్దేశంతో అంత వరకు పూర్తి స్థాయిలో సాయం చేస్తూ వారికి మొదటగా పెట్టుబడి సాయం గాను ఏది అయితే నీళ్లు తర్వాత మన కరెంటు రైతుకి ఏదైతే అవసరమనే గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి కేసీఆర్ గారికి ఈరోజు మా ఎలిగేడు మండలంలో అందరు ప్రజాపరినందరి ఆధ్వర్యంలో మరియు మా ముఖ్య కార్యకర్తల ఆధ్వర్యంలో మరియు రైతు సమన్వయ సమితి సభ్యులు మరియు కోఆర్డినేటర్ అందరి ఆధ్వర్యంలో వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి పాలాభిషేకం చేసుకోవడం జరుగుతుంది